హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక కషాయాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడున్న వైరస్ బారిన పడకుండా ఉండాలి అంటే మనలో ఇమ్యూనిటీ పవర్ అనేది తప్పకుండా పెంచుకోవాలి అలా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే మాత్రం ఇటువంటి కషాయాలు తప్పకుండా తాగాలి ప్రతి వ్యక్తి కూడా తాగాలండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగాలి దీనికోసం నేను ఒక టెన్ ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ఇలా కొన్ని నేను చెప్తాను అంతవరకు పౌడర్ చేసి పెట్టేసుకుని మీరు అప్పటికప్పుడుగా కూడా తయారు చేసుకోవచ్చు ఎందుకంటే రోజు ఇలా చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి పౌడర్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట దీనికోసం నేను ఎలా తయారు చేస్తాను అనేది ఇప్పుడు చూద్దాం దీనికోసం నేను లవంగాలు దాల్చిన చెక్క నెక్స్ట్ పసుపు అండి ఇంట్లో వంటలకు వాడే పసుపు అనమాట పసుపు నెక్స్ట్ యాలుక్కాయలు నెక్స్ట్ అల్లం అల్లం ఒక ఇంచు తీసేసుకున్నాను అల్లం నెక్స్ట్ మిరియాలండి అల్లానికి బదులుగా మీరు శొంటి కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి దాని ప్లేస్లో ఇది యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ తులసి ఆకులు పుదీనా ఆకులు ఇంకా ఒక నిమ్మకాయ తీసేసుకున్నానండి మీరు సొంటి సొంటి అయినా యూజ్ చేయొచ్చు సొంటి పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి నేను వన్ లీటర్కి సరిపోని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ వన్ లీటర్కి నేను చూపించినవి సరిపోతాయి అనమాట వన్ లీటర్ వాటర్ పెట్టేసుకొని దాంట్లో లవంగాలు దాల్చిన చెక్క నెక్స్ట్ అల్లంని క్రష్ చేసి వేసుకోండి కొంచెం దంచి కానీ లేకపోతే ముక్కలుగా కట్ చేసి కానీ వేసేసుకోండి అప్పుడు కానీ కొంచెం చిన్న చిన్న ముక్కలు అయితే కొంచెం లోపలికి వాటర్ అనేది ఇంకిపోయి లోపలికి వెళ్ళిపోయి చక్కగా ప్రాపర్టీస్ అనేది బయటకు వస్తాయి అనమాట వాటర్లోకి అందుకోసమని చిన్న ముక్కలు చేసి వేసేసుకున్నాను యాలుక్కాయని దంచి అయినా వేసేసుకోండి లేకపోతే ఇలా ఓపెన్ చేసి అయినా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నేను ఇది మిరియాల పొడి అండి మిరియాలను మిరియాలుగా వేస్తే మనకి కారం అనేది దీనికి పట్టదు అందుకని చెప్పేసి మిరియాలని పౌడర్ చేసేసి వేస్తున్నాను క్రష్ కొంచెం క్రష్ చేసి వేస్తున్నాను అనమాట ఇది నెక్స్ట్ పసుపు వేసేసి బాగా బాయిల్ అవ్వాలంటే ఇది లీటర్ వాటర్ పోసాం కదా మనం ముప్పై లీటర్కి కొంచెం తక్కువ అవ్వాలి అంతవరకు కూడా బాయిల్ అవ్వాలన్నమాట అట్లా బాయిల్ అయితేనే దీంట్లో ఉన్న ఈ మె మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కూడా ఈ వాటర్కి పట్టేస్తాయి అనమాట దీంట్లో నేను పుదీనా ఆకులు తులసి ఆకులు కూడా వేసేసాను దీంట్లో ఉన్న మనకు దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నిట్లో కూడా మనకి వెయిట్ లాస్ అయ్యే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయి మనం వెయిట్ లాస్కి యూజ్ చేసేవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో కాబట్టి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట మనకి మనం తీసుకున్న ప్రతి ఇంగ్రీడియంట్లో కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ఇన్ఫెక్షన్ని తగ్గించే ఎన్నో గుణాలు ఉన్నాయన్నమాట తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా యూజ్ చేసుకోండి ఇవి రోజు ఇలా చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాబట్టి మీరు ఈ తులసి ఆకులు పుదీనా ఆకులు నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ ఈ మూడు పక్కన పెట్టేసి వీటిని అన్నిటిని కూడా మీరు పౌడర్ చేసి పెట్టేసుకోవచ్చు అల్లం ప్లేస్లో మీరు ఈ సొంటి యూజ్ చేసుకోవచ్చు సొంటి పౌడర్ కూడా మనకు బయట దొరుకుతుంది కాబట్టి అది అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ పౌడర్స్గా చేసుకొని ఒక బాటిల్లో పోసుకొని పెట్టుకున్నారంటే మీరు మా మార్నింగే హాట్ వాటర్ తీసేసుకొని దాంట్లో ఇవి వేసేసుకొని బాగా మరిగించుకొని ఈ ఆకులు ఈ నిమ్మకాయ కూడా వేసేసుకొని చక్కగా తాగేయచ్చు అనమాట కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగండి అప్పుడు కానీ చాలా మంచిదండి మన గొంతులో ఉన్న గరగర లాంటిది ఏదైనా ఉన్నా కానీ వైర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ గొంతులో అటువంటివన్నీ కూడా పోవడానికి ఈజీ అయిపోతుందనమాట ఇప్పుడు నేను ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ నిమ్మకాయ కొంచెం పిండి వేసేస్తున్నాను నిమ్మకాయలో కూడా చాలా మంచి మెడిసినల్ గుణాలు ఉన్నాయండి కాబట్టి మనకు తొక్క కూడా దాంట్లో వేసేసుకొని కొద్దిసేపు ఉంచండి స్టవ్ మీద అది అంటే స్టవ్ వెలిగించుకోకుండానే ఉంచండి ఈ హీట్కి అది సరిపోతుందనమాట కొంచెం చల్లారిన తర్వాత పోసేసుకోండి ఇప్పుడు బాగా హీట్గా ఉన్నప్పుడు అంటే తాగలేము కదండి ఎందుకంటే మనం నిమ్మకాయ పిండుకోవడం కష్టమైపోద్ది కదా నిమ్మకాయ వేడిగా ఉన్నప్పుడు పిండం కదా అందుకోసం కొంచెం వేడిగా ఉన్నప్పుడే తాగేయండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు తాగితేనే మంచిదండి ఇలా కూడా తాగేయచ్చు డైరెక్ట్గా తాగవచ్చు ఇలా తాగలేము అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక్క స్పూన్ తేనె కలుపుకొని తాగేసేయండి హనీలో కూడా చాలా మంచి మెడిసిన్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి రిస్ట్రిక్షన్ పవర్ అనేది మనుషులు పెంచుతుంది కాబట్టి హనీని చాలా ఈ ఈజీగా మాత్రం తీసేయకండి చాలా చాలా మంచిది తప్పకుండా యూజ్ చేయండి ఇది ఈ కషాయం అనేది మనకి రిస్ట్రక్షన్ రిస్ట్రిక్షన్ పవర్ అనేది చాలా ఎక్కువగా పెంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా యూజ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్